Hello everyone, welcome to our channel Anu Talks. Today recipe Senagapappu Saggubiyyam Payasam ela tayar cheyalo chupinchipothunnanu. Process chuse mundu maa channel first time chustunnatlayite please subscribe my channel alane pakkane unna bell button ni click cheyandi meeku notifications vastuntayi. Ippudu ee payasaniki kavalsina ingredients chuddam. 1/2 cup pachi senagapappu, 1/2 cup saggubiyyam, water posi oka 1 hour nanabettukovali. 1 cup bellam, 1 cup milk, jeedipappu, ilachi powder. Ippudu process chuddam. Stove on chesi pan pettukoni koncham neyyi vesi jeedipappunu veyinchukuntunnanu. Ee jeedipappu vegipoyin tarvata oka bowl loki teesukunnanu. Next oka ginne pettukoni 1 glass water poskovali. ఇప్పుడు ఇందులో నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పుని మూత పెట్టి ఒక 5 నిమిషస్ ఉడికించుకోవాలి. ఒకసారి శనగపప్పు ఉడికినయా లేవా చెక్ చేసుకొని ఉడికిన తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇవి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషస్ ఉడికించాలి. ఇవి ఉడికిపోయిన తర్వాత 1 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. తీపి ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్ యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 కప్ బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది. ఈ బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత 1/2 స్పూన్ salt ని కొంచెం ఇలాచి పౌడర్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చి శనగపప్పు ముందే ఉడకబెట్టుకుంటే త్వరగా కంప్లీట్ అయిపోతుంది. ఒక 2 నిమిషస్ ఉడికించిన తర్వాత 1 కప్ పాలని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను కాచి చల్లార్చిన పాలనే తీసుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషస్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఫైనల్ గా నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. చాలా సింపుల్ గా 15 నిమిషస్ లో ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ లో తీసుకున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అను టాక్స్. థ్యాంక్ యూ.